ఇక నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్త సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్త విశేషాలను తెలుసుకుందాం. చిత్తూరు డైరీ వద్ద అమూల్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఫోటో సెషన్, ఎగ్జిబిషన్ను పరిశీలించారు. హెరిటేజ్ డైరీ కోసం చిత్తూరు డైరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డైరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువున ముంచేశారంటూ సీఎం అన్నారు. మూతపడిన చిత్తూరు డైరీని తెరిపిస్తున్నామని చెప్పారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో సాయిబాబా గుడిలో అపచారం చోటు చేసుకుంది. గురు పౌర్ణమి సందర్భంగా మద్యం సీసాలతో తెచ్చిన తేనెతో సాయిబాబా విగ్రహాన్ని అభిషేకించారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది. హిందూ సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ కార్యకర్తలు మరోసారి ప్రజలని తప్పుదోవ పట్టించేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫ్లెక్సీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కూర్చున్న పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లుగా ఆరోపిస్తూ వేసిన ఫ్లెక్సీలని చూసిన జనసేన ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్య మండిపడ్డారు. ఆ ఫ్లెక్సీలని వెంటనే చించేశారు. వైసీపీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా కైకలూరులో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై పవన్, చిరు ఫోటోలు ఉండటంతో వైసీపీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఫ్లెక్సీపై రంగులు చల్లి అవమానించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 5 సంవత్సరాల క్రితం పెదగర్లపాడులో ఫ్యాక్టరీ నిర్మించి గ్రామంలో యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెట్టినాడు యాజమాన్యం రైతుల నుండి భూమిని స్వాధీనం చేసుకుంది. ఉద్యోగాలు లేక యువత చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. వారికి ఉద్యోగాలు ఇవ్వండి లేదా మా భూములు మాకు ఇవ్వండి అంటూ నిరసనకు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం కోమటి చెరువు బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న పసలపూడి గ్రామానికి చెందిన పోతంశెట్టి బసివిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో లారీ డ్రైవర్ను అక్కడే వదిలేసి పరారైపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పాదయాత్రకు విజయవాడ టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కాగా పాదయాత్రలో పాల్గొన్న వారికి టీడీపీ నేత గంటా సుబ్బారెడ్డి అల్పాహారం ఏర్పాటు చేశారు. కాగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకి టీడీపీ శ్రేణులు మద్దతు పలికి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో కోదండరామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై ఉదయం నుండి రైతులు, జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ తవ్వకాలు ఆపకపోతే ఆందోళన ఆపేదే లేదని జనసైనికులు హెచ్చరించారు. దీంతో జనసైనికులతో అధికారులు వాగ్వాదానికి దిగారు. అయితే అధికారులు జనసైనికులతో మంతనాలు జరిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరగడంతో చిట్ట చివరికి జనసేన నాయకులు రైతుల విజయం సాధించారు. కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరవ వెంకటాద్రి నాయక్ నిమ్మరసం తాగించి దీక్షను విరమింపచేశారు. చెరువులో అక్రమ తవ్వకాలపై పోరాటం చేసిన భారతీయుడికి జనసేన నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. చిన్న కాపవరం గ్రామ పరిధిలో గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఇందులో భాగంగా సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు. ఆయన తనకు 2021 ఫిబ్రవరిలో పెన్షన్ మంజూరు చేస్తానని 9 నెలల పాటు ఇచ్చి పెన్షన్ నిలిపివేసినట్లు చెప్పారు. తాను నివసిస్తున్న ఇల్లు కూడా బాగోలేదని తమను ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ నాయకులు రాత్రి 11:00 సమయంలో పోలీసులను పంపించారు. పోలీస్ స్టేషన్ కు పిలిపించి తనపై అక్రమ కేసులు బనాయించారని వృద్ధ దంపతులు ఆరోపించారు. వంగవీటి మోహన రంగ జయంతి సందర్భంగా పాతూరు సర్కిల్లో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ జరిగింది. కార్యక్రమానికి వంగవీటి తనయుడు వంగవీటి రాధ భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీతో పాతూరు వెళ్లారు. తన తండ్రి రంగాను కులం మతం పార్టీలకు అతీతంగా అందరూ గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. 1987లో తమ నాన్న చైతన్య రథం సినిమాని నిర్మించారని, ఈ రోజు రంగా జయంతి సందర్భంగా అమెరికాలో రిలీజ్ చేశారని అన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెస్తాం. లాభాపేక్ష లేకుండా సోషల్ మీడియాలో ఉచితంగా సినిమాను అందరూ చూసేలా చేస్తామన్నారు. తూర్పు కాపుల అభ్యున్నతి కోసం జనసేన పాటుపడుతుందని తూర్పు కాపు సంఘం జనసేన నాయకులు సతివాడ నవీన్ అన్నారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ జనసేనలో చేరటం మంచి పరిణామమన్నారు. పవన్ కళ్యాణ్ నిర్దిష్టమైన హామీ ఇవ్వటంతో ఆయన వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనసేనతో తూర్పు కాపు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. తూర్పు కాపుల భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసం ఆయనకు మద్దతుగా నిలుస్తామన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక వద్ద పొలాల్లోకి కారు దూసుకెళ్లింది. యానం నుండి కొత్త లంకకు కారులో వెళ్తుండగా స్టీరింగ్ పై పాము ప్రత్యక్షమైంది. భయంతో డ్రైవర్ స్టీరింగ్ ని వదిలేయడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి కారు తీసుకెళ్లింది. వెంటనే కారులో ఉన్న వారిని స్థానికులు బయటికి తీయటంతో పెను ప్రమాదం తప్పింది. వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో సర్పంచులు నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా తయారు కావటం దురదృష్టకరమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన దాదాపు 10,000 కోట్లను కూడా సర్పంచులు సంతకాలు లేకుండా ప్రభుత్వమే వాడుకోవటం మహాదారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న కేంద్ర ఫైనాన్స్ నిధులను గ్రామ పంచాయతీల అకౌంట్లకు బదిలీ చేయాల్సిందిగా తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు విచారణ ఈ నెల 11కి వాయిదా పడింది. 2018లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై నిందితుడు శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేశాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. గతంలో నిందితుడు శ్రీనివాస్ కిచ్చిన బెయిల్ ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. తనకి ఇకనైనా బెయిల్ ను ఇప్పించాల్సిందిగా నిందితుడు శ్రీనివాస్ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ని కోరాడు. అయితే బెయిల్ ఇచ్చే అంశం తమ పరిధిలో లేదని ఎన్ఐఏ కోర్టు చెప్పింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిందితుడు శ్రీనివాస్ కి సూచించింది. మరోవైపు లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్ తరపు న్యాయవాదిని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. సీఎం వైఎస్ జగన్ కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఘాటు విమర్శలతో కూడిన సంచలనమైన లేఖను రాశారు. ప్రతిపక్షాలపై అప్పట్లో వైఎస్ఆర్ చేసే విమర్శలు అప్పట్లో హుందాగా ఉండేవని జోగయ్య గుర్తు చేశారు. వైఎస్ఆర్ హుందాతనంలో 10% కూడా జగన్ లో కనిపించడం లేదని జోగయ్య అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అసలు సీఎం జగన్ వైఎస్ఆర్ కుమారుడేనా అనిపిస్తోందంటూ జోగయ్య అనుమానాన్ని వ్యక్తం చేశారు. డీపీ హయాంలో మున్సిపాలిటీ బిల్డింగ్ వెనుక కన్సాలీల కోసం నిర్మిస్తున్న భవనాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆపేశారని మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. దానిని పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మార్కెట్లో ఉన్న క్యాంటీన్ వద్ద నిలబడి వైసీపీకి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాధికా దంపతులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ పోటీ చేస్తారని వైసీపీ వర్గాల్లో గతంలో ప్రచారం జరిగింది. ప్రముఖ న్యాయవాదిగా ఉన్న డాక్టర్ గూడూరి సతీమణి రాధిక ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.
ఏలూరు జిల్లా చింతలపూడిలో వంగవీటి రంగ 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు రంగ విగ్రహానికి పూలమాలలు మిఠాయిలు పంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలహీన వర్గాల అభివృద్ధి కోసం వంగవీటి రంగ ఎంతో కృషి చేశారని అభిమానులు తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సభ్యులు జయంతి వేడుకలకు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.